న్యాయస్థానాలు కొన్నిసార్లు ఇచ్చే తీర్పులు నిజంగానే నాకైతే భలే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. చాలా తీర్పులు అలాగే నవ్వు తెప్పించాయి అనుకోండి. మళ్ళీ తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సినిమా థియేటర్లో తినుబండారాలకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పు అయితే మళ్ళీ పిచ్చి పిచ్చికి నవ్వు తెప్పించింది. కారణం ఏంటి అంటే ఎప్పటి నుంచో దేశంలో చర్చ జరుగుతూ ఉంది సినిమా థియేటర్ల లోపల తినుబండారాల రేట్లను, ఆ అసలు ఆ రేట్లతో ప్రజలను దోచుకుంటున్నారు. కనీసం తాగే నీళ్లను కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఒక వాటర్ బాటిల్ 50-60 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయ్యా ఆ నీళ్ళుగా ఏదో వాళ్ళ సొంత నీళ్ళు అమ్ముతూ ఉంటాం, ఏదో స్టిక్కర్ వేసి అరణి పాల్ ఒక ఎక్పఫ్ అని చెప్పి 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతారు. ఏం రా బాబు, మనుషులు పెట్టే గుడ్లు ఏమైనా ఉంటాయా, దాంతో ఏమైనా తయారు చేస్తారా పఫ్ అని అనిపిస్తుంది. ఒక రేంజ్లో దోచుకుంటారండి. ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. దీని మీద కొన్ని హైకోర్టులు అయితే బయట కస్టమర్ అంటే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే ఫుడ్ను అలో చేయాలని చెప్పి తీర్పులు ఇచ్చాయి కొన్ని హైకోర్టులు. అలా ఇచ్చినటువంటి తీర్పు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు కూడా ఇచ్చింది. సో ఆ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మల్టీప్లెక్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే దాన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, మరో న్యాయమూర్తి నరసింహ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టి మల్టీప్లెక్స్లలో తినుబండారాలు ఏవైతే ఉంటాయో ఆ ధరలు నిర్ణయించే హక్కు థియేటర్ యజమానులకే ఉంటుంది. కొనాలా లేదా అనేది నీ ఇష్టం, నిన్నైతే వాళ్ళు బలవంతం పెట్టరు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భలే కామెడీ అనిపించింది. ఏమని, సినిమా థియేటర్లో వాళ్ళు చెప్పేది ఏంది, సినిమా థియేటర్ ఉంటుంది కదా అది ఒక ప్రైవేట్ ఆస్తి, ఆ ప్రైవేట్ ఆస్తిలో ధర ఎంత ఉండాలో నిర్ణయించే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా. నువ్వు ఏ సినిమా థియేటర్లో ఏ సినిమా థియేటర్లో సినిమా చూడాలి, ఏ సినిమా చూడాలి, ఆ థియేటర్లో ఏం కొనుక్కోవాలి అనే హక్కు మాత్రం ప్రేక్షకుడికి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ధర ఎంతో నిర్ణయించుకునే హక్కు థియేటర్ ఓనర్కి ఎందుకు ఉండదు అన్నది సుప్రీంకోర్టు పాయింట్. ఈ పాయింట్ చూసిన తర్వాత ఇంకా పిచ్చ పిచ్చగానే వచ్చింది. ఏమని, మరి సినిమా థియేటర్లో ఆ క్యాంటీన్ ఉంటుంది కదా అది అమ్మేది, మరి ఆడ ఎంత ధర నిర్ణయించుకునే హక్కు థియేటర్ ఓనర్ కొన్నప్పుడు, మరి సినిమాగానే యజమానికి ప్రైవేట్ ఆస్తే కదా అది, మరి సినిమా టికెట్ కానీ ఆయన ఎంతో నిర్ణయించుకుంటాడు, నువ్వు బుద్ధి పుడితే చూడు లేదంటే లేదని చెప్పి ఒక తీర్పు ఇచ్చేస్తే సరిపోయేది కదా అనిపించింది. సినిమాగానే ఆయన ఇష్టం కదా, ఒక సినిమాకి 2000 రూపాయలు పెట్టుకుంటాడు, బుద్ధి పుడితే కూడా లేదంటే లేదు నేను ఏమైనా బలవంతం చేస్తున్నాడా, సేమ్ ఈ అట్లా అట్లా తీర్పించిన అది ఇది అదే కదా, తినుబండలు నేను ఏమైనా బలవంతం పెడుతున్నారా, కొంటే కొని లేదంటే లేదన్నారట, మరి ఇదే అంతే, నేను ఏమైనా సినిమా చూడాలని బలవంతం పెడుతున్నారా, ప్రైవేట్ ఆస్తి ఎంతైనా పెట్టుకుంటాడు ఆయన ఇష్టం, 2000 పెట్టుకుంటాడు, ఇదేనా ఫుల్ హైప్ ఉన్న సినిమా ఒక రిలీజ్ అయిన ఒక 2000 పెడతాడు, కొంటే కొంటారు ఫస్ట్ షో, తర్వాత 1500 పెడతాడు, 1000 పెడతాడు, 500 పెడతాడు, ఆ డిమాండ్ని బట్టి పెంచుకుంటూ పోతాడు. మరి అటువంటి తీర్పు ఇచ్చేసింది ఇంకా బ్రహ్మాండంగా ఉండేది, ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. అందుకనే ఇట్లా ఇట్లా తీర్పు ఇచ్చిన తర్వాత చాలా నవ్వు వస్తుంది. ప్రైవేట్ ఆస్తి ఆయన ఎంతైనా పెట్టుకోవచ్చు అనుకున్నాడు, ప్రభుత్వాలు ఎందుకు, మానిటరింగ్ ఎందుకు, ప్రేక్షకుడు సౌలభ్యం కదా, ఇవేం ధరలు దూర తీరిపోతుంది. చిన్నపిల్లలు లేకుండా 4-5 మంది థియేటర్ పోయి సినిమా చూడాలంటే టికెట్లు కాకుండా తిండికి 2-3 వేలు పెట్టుకోవాలి, ఏమన్నా తిందామని చెప్పి అనుకున్న అరణి పాసుకులు బయట 10 రూపాయలు పాపకాయ 200 రూపాయలు పెట్టి 300 రూపాయలు పెట్టి ఏం పోతారా బాబు వాటికి నాకు తెలియక అడుగుతాను. ఇట్లా తీర్పు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఎట్లుందో. అయితే ఇక్కడ మాత్రం ఏదైనా చిన్నపిల్లలకు సంబంధించి తినుబండరులు ఏమైనా మరి తాగే పాల అట్లాంటివి ఏమో, మరి పాల బుడ్డీలు ఉంటాయి కదా అట్లాంటివేమో, ఆ చిన్నపిల్లలకు సంబంధించి తినుబండారాలు ఏమైనా ఉంటే దాన్ని మాత్రం అలో చేయండి అని ఆ తీర్పులో పొందుపరచారు. దాన్ని మాత్రం అలో చేయమని చెప్పి ఒక సూచన చేశారు. అది చేయాలనుకోండి వీళ్ళు. అండ్ ప్రేక్షకులందరికీ నీళ్లు మాత్రం అందుబాటులో ఉంచండి థియేటర్లో దగ్గర అని చెప్పి అయితే చెప్పారు. ఏడు అందుబాటులో ఉంచేది, వీళ్ళు ఉంచుతారా, ఉంచిన మంచినీళ్ళు పెడతారా, ఏందో మూల అంతా మళ్ళీ అవి కొనుక్కుంటారా లేదో మన దగ్గర అని ఒక మూల పాతబడి ఎక్కడో ఎవరికి కనపరాకుండా కనుక ఒప్పుకుండా పడేసి ఉంటారు, లేకపోతే మొత్తం పాచి పట్టిన ఒక గ్లాస్ అడబడేసి తాకండి, ఎవరన్నా తాగుతాడా, ఏదో కోర్టు చెప్పింది కాబట్టి పెడితే పెడతారేమో, అది కనిపించకుండా పెడతారు, పెట్టినా అంత పాచి పట్టిపోయింది అంతే, అటు దుమ్ములోనో చెత్తలోనో పెడతారు. ఇంత ఇంత ఇట్లాంటి తీర్పులు ఇస్తే నిజంగా నీ తీర్పు చూసిన తర్వాత నాకు మస్తు నవ్వు. ఇంకా జడ్జి గారు అంటున్నారు ఏమని, మరి నేను తిండి లోపలికి అలవా చేస్తే నువ్వు జిలేబీ తీసుకెళ్తావు, జడ్జి గారు చేసిన వ్యాఖ్యలు, జిలేబీ తీసుకెళ్తావు తిని ఆ పాకం అనేది సీటుకు పోతావు, ఎవరు తుడవాలి, తందూరి చికెన్ తీసుకెళ్తావు
తింటావు బొక్కలాడు పడేస్తావు ఎవరు కూడా వాలి అంట. అవుయ్ సుప్రీంకోర్టు జోకులు. నాకు ఇంకొక మాట వచ్చింది కానీ సరే ఎందుకులేండి.